హలో అండి, ఈరోజు అయితే ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదొచ్చేసి మన చిన్ననాటి జ్ఞాపకంగా చిన్నప్పుడు ఇది చాలామంది చేసే ఉంటారు, కొబ్బరి చిప్పలతోటి గోరింటాక్ అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. నాకు తెలిసి చాలామందికి తెలిసే ఉండొచ్చు, బట్ ఈ మెమొరీ మరొక్కసారి గుర్తు చేసుకుందాం అన్నట్టు వీడియో అయితే తీశాను. ఇంతవరకు ఎవరు, ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకుంటారు కదా అన్నట్టు వీడియో అయితే తీశాను. చాలా బాగుంటుందండి. కొబ్బరి చిప్పలతోటి మెహందీ తయారు చేసుకోవడం ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు అప్పటికప్పుడు చేసుకోవాలి అంటే ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. ముందుగా అయితే మనకు కావాల్సింది ఒక గిన్నె కావాలి, అది కూడా పాత గిన్నె, అంటే మనం ఇంట్లో వంటలకి వాడని గిన్నె అయితే తీసుకోవాలి. దాంట్లోకి అయితే ఈ విధంగా కొబ్బరి చిప్పల్లో పగలగొట్టేసి చిన్న చిన్న ముక్కల కింద ఈ విధంగా పగలగొట్టి అయితే వేసుకోవాలి. నేను ఒక రెండు చిప్పలు అయితే తీసుకున్నాను. ఇలా కొబ్బరి చిప్పలనైతే ఈ గిన్నెలోకి అయితే అడుగున ఈ విధంగా అటు ఇటు స్ప్రెడ్ చేసుకొని మధ్యలో ఖాళీ ఉంచుకొని ఈ విధంగా ఒక చిన్న పాటి ప్రమిద పెట్టుకోవాలి. ఎందుకంటే స్టీల్ గిన్నె పెడితే మాడిపోతుంది, అందుకే నేను మట్టి ప్రమిద పెట్టుకున్నాను. ఇలా సెంటర్లోకి సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న గిన్నెనైతే పొయ్యి మీద అయితే పెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టే ముందు ఆ ప్రమిద మీద మనం ఆ లిక్విడ్ కలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఆ లిక్విడ్ కలెక్ట్ చేయడం కోసం ఒక చిన్న గిన్నె అయితే పెట్టుకోవాలి. దానికి సరిపడినంత కొంచెం లోతుగానే ఉండాలి. ఇప్పుడైతే ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకొని ఆ గిన్నె మీద సరిపడినంత గిన్నె పెట్టుకోవాలి. అంటే చుట్టూ ఎటువంటి గ్యాప్స్ ఉండకూడదు, ఆవిరి అనేది బయటికి రాకూడదు. అలా సెట్ అయ్యేటట్టు ఆ పైన పెట్టే గిన్నెలో సగానికి నీళ్లు పోసి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టి, ఆ హై ఫ్లేమ్లో ఏం పెట్టాల్సిన అవసరం లేదు, సిమ్లోనే పెట్టేసి ఒక 10 నిమిషాలు మీరు అలా వదిలేసారంటే చక్కగా అది అంతా లిక్విడ్ అంతా కలెక్ట్ అవుతుంది. పైన గిన్నెలో మీరు చూసారంటే నీళ్ళు అనేవి ఈ విధంగా బాగా వేడెక్కి బుడగలాగా వస్తుంటాయి. అలాగే మనకి అది తయారైన తర్వాత మనకి ఒక పాటి స్మెల్ అయితే వస్తుంది. మన కొబ్బరి చిప్పలు మాడితే ఎలా వస్తుందో అలా స్మెల్ వస్తుంది. ఒక 10 నుంచి 15 నిమిషాలు టైం పెట్టుకొని తీసి చూడండి. ఇలా లిక్విడ్ అయితే కలెక్ట్ అవుతుందన్నమాట. మనం తీసుకునే కొబ్బరి చిప్పల్ని బట్టే మనకి లిక్విడ్ క్వాంటిటీ అనేది పెరుగుతుంది. సో నేను 2 చిప్పలు తీసుకున్నాను కాబట్టి ఈ విధంగా వచ్చిందనమాట. ఇప్పుడైతే ఈ కొబ్బరి చిప్పలు చూసారు కదా, ఈ విధంగా మాడిపోయి ఉన్నాయి. వీటిని అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు లిక్విడ్ అయితే ఇలా ఉంటుంది, ఇదైతే పూర్తిగా చల్లారింది. ఇప్పుడు మనం మెహందీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఈ లిక్విడ్ అంతా మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం తీసుకొని మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తర్వాత యూజ్ చేసుకోవచ్చు. ఒకేసారి వాడాలనేది ఏం లేదు. ఇప్పుడైతే నేను మొత్తం యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ లిక్విడ్లోకి మంచి రంగు ఉన్న కుంకుమ అయితే వేసుకోవాలి. కుంకుమ మనం వేసే కలర్ని బట్టి మెహందీ కలర్ అనేది ఉంటుంది కాబట్టి మంచి ఎర్రగా ఉన్నటువంటి కుంకుమ అయితే తీసుకొని దీనిలోకైతే బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక పూలతోటి కానీ ఇలా ఫింగర్ యూజ్ చేసైనా మీరు కలుపుకోవచ్చు. ఇది ఫైనల్లీ ఇది అనేది కొంచెం థిక్గా ఉండాలి. మనం మెహందీ పెట్టుకోవడానికి లిక్విడ్ అనేది ఏ విధంగా ఉంటుందో అలా ఉండాలి. మళ్ళీ లిక్విడ్గా ఉండకూడదు, మరీ థిక్గా ఉండకూడదు. ఇప్పుడైతే పెడుతున్నాను చూడండి చేతులకైతే. మీరు నచ్చిన డిజైన్స్లో కూడా పెట్టుకోవచ్చు. మీరు చుక్కలుగానే కాదు, దీంతో ఎన్ని రకాల డిజైన్స్ అయినా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అయిపోతుంది. మనకి ఏదైనా ఫంక్షన్స్ ఉన్నవి, మనకి మెహందీ పెట్టుకున్నా గోరింటాకు పెట్టుకున్నా అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా ఉంచుకోవాలి. అలా ఉంచుకోకుండా జస్ట్ ఒక 15 to 20 మినిట్స్లో మనకి మెహందీ తయారైపోవాలి అంటే ఈ లిక్విడ్ అనేది మీరు ముందు రోజు తయారు చేసి పెట్టుకున్నారంటే అప్పటికప్పుడు పెట్టుకోవచ్చు. వెంటనే కడిగేసుకున్నా కూడా ఎక్కడ కూడా మనకి ఏది పట్టుకున్నా మనకి రెడ్గా అయితే అంటదు, మనకి అచ్చం గోరింటాకులానే ఉంటుంది. ఇలా మనకి నచ్చిన విధంగా డిజైన్స్ అయితే పెట్టుకోవచ్చు. జస్ట్ 15 to 20 మినిట్స్ ఉంచుకుంటే చాలండి, ఎక్కువ టైం కూడా ఏం అవసరం లేదు. 15 to 20 మినిట్స్లోనే మన చెయ్యి ఎర్రగా అయిపోతుంది. ఇలా నచ్చిన డిజైన్స్ పెట్టుకున్నాక అది కంప్లీట్గా డ్రై అవుతుంది కొద్దిసేపటికి. అంటే ఆ లిక్విడ్ అంతా కూడా మన స్కిన్ అనేది అబ్జర్బ్ చేసుకొని పైన కుంకుమ అంతా కూడా మనకి డ్రైగా రాలుతూ ఉంటుందన్నమాట. ఒక 15 to 20 మినిట్స్కి అయిపోతుంది. అలా అయిన తర్వాత మనం అప్పుడు హ్యాండ్ అయితే వాష్ చేసుకోవాలి. ఇది కడిగిన తర్వాత మనకి ఆ చేతికి వచ్చే స్మెల్ అయితే ఎంత బాగుంటుందంటే అది పెట్టుకున్న వాళ్ళకే తెలుస్తుంది దీని స్మెల్ ఏంటనేది. చాలా అంటే చాలా బాగుంటుంది. మన గోరింటాకు స్మెల్ కంటే కూడా ఈ స్మెల్ అయితే బాగుంటుంది. ఓన్లీ కొబ్బరి చిప్పలతోటి ఇంత చక్కటి మెహందీ తయారు చేసుకోవచ్చు. ఇంకా టీ పౌడర్, పంచదార అని ఏవేవో వేస్తుంటారు కానీ అసలు అవి ఏమీ లేకుండా ఓన్లీ కొబ్బరి చిప్పలతోటి మంచి మెహందీ అయితే మనం తయారు చేసుకోవచ్చు. ఒక 20 మినిట్స్ తర్వాత నేనైతే ఈ విధంగా హ్యాండ్ అయితే వాష్ చేసుకున్నాను. ఇలా నీట్గా కడిగేసుకున్నాక మనకు మంచి రెడ్ కలర్లోకి అయితే పండుతుందన్నమాట. ఎటువంటి కొబ్బరిని కూడా ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఏది పట్టుకున్నా కూడా మన చేతికైతే ఎర్రగా అంటదు, అచ్చం గోరింటాకు పడినట్టే ఉంటుంది. సో మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నేను చెప్పిన విధంగా చాలా సింపుల్ మెథడ్లో
మొట్టమొదటిసారి చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎటువంటి డౌట్స్ లేకుండా తప్పకుండా ఈ వీడియో చూసైతే ట్రై చేయండి.